Hello guys, welcome to my channel. And ivala manam beagle dog gurinchi interesting facts maatladukundam. But before video loki elle mundu channel ni compulsory subscribe cheskondi and video ni end varaku chudandi endukante deentlo kuda price details and complete comprehensive information beagle gurinchi mottam okate video lo iyadaniki try chestan. Okay, beagle anedi manaki oka hound dog. Okay, బీగిల్ ఏంటంటే హౌండ్ గ్రూప్కి చెందిన డాగ్ అండ్ బీగిల్ ఒరిజిన్ వచ్చేసి మనకి యునైటెడ్ కింగ్డమ్లో ఉందండి. యునైటెడ్ కింగ్డమ్లో రఫ్గా 18th to 19th century వాళ్ళు బీగిల్ డాగ్ని ర్యాబిట్స్ని పట్టుకోవడానికి బ్రెడ్ చేసినారు. సో బీగిల్స్ ఏంటంటే సెంట్ డాగ్స్ అని కూడా అంటారు. ర్యాబిట్ సెంట్ చూసి ర్యాబిట్ని హంట్ చేయడానికి గ్రూప్స్గా ఈ వేల్స్ యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళు ఈ డాగ్స్ని బేసికలీ యూజ్ చేస్తుండే. అండ్ బీగిల్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్ డాగ్స్ అండి. అండ్ బీగిల్స్ చాలా ఫ్రెండ్లీ డాగ్స్ కూడా. అండ్ బీగిల్కి చాలా చాలా ప్లీడింగ్ ఐస్ ఉంటాయి. ఇది అమెరికాలో చాలా ఏకేసీ రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే చాలా పాపులర్ బ్రీడ్ అండి. మన ఇండియాలో కొద్దిగా అంటే అంత పాపులారిటీ ఇండియాలో మనకి ఇంకా లేదు. ఇంకోటి ఏంటంటే బీగిల్ మనకి లైఫ్ స్పాన్ వచ్చేసి ఇది చాలా హెల్దీ డాగ్. లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 12 to 15 years ఉంటుంది. బట్ అగైన్ మీరు కొద్దిగా ప్రాపర్ ఫీడింగ్, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో 1 to 2 years కూడా ఎక్కువ ఉన్న బీగిల్స్ కూడా ఉండుంటాయి. బీగిల్ని మనకి బేసికలీ సెంట్ హౌండ్స్ అని అంటారని ఇందాక చెప్పాను. బీగిల్ని వాకింగ్ నోస్ అని కూడా అంటారండి. ఎందుకంటే వాకింగ్ నోస్ అని ఎందుకంటారంటే బీగిల్ ఏంటంటే బీగిల్ ఎట్లాంటి హౌండ్ అంటే దానికి వాసన ఒకసారి వచ్చిందనుకోండి అది ఇంకో మీ మాట కూడా వినదు కొన్నిసార్లు. ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ వల్ల మనకి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఇట్లాంటి కంట్రీస్లో బీగిల్స్ చాలా రోడ్ యాక్సిడెంట్స్లో కూడా చచ్చిపోతాయి వితౌట్ ఇంప్రాపర్ ఫెన్సింగ్ వాళ్ళు పెంచుకున్నట్లయితే. దానికి ఒకసారి వాసన చూసిందంటే అది ఆ బ్రీడ్ ఎట్లా అంటే హౌండ్ బ్రీడ్ కాబట్టి ఇట్ ఈస్ మెంట్ టు హంట్ అండి. హౌండ్స్ ఆర్ నథింగ్ బట్ హంటింగ్ డాగ్స్. సో మీకు మామూలుగా అది ఒక్కసారి సెంట్ దానికి ఏదైనా కనిపించిందంటే అది కేర్ చేయదు అంటే ముందు ఏముంది ఏంది అని అది కంపల్సరీ దాన్ని పట్టుకోవాలి. సో అట్లాంటి హౌండ్ గ్రూప్కి చెందిన డాగ్ బీగిల్ ఇట్ అండ్ ప్రాపర్ ఫెన్సింగ్, ప్రాపర్ మానిటరింగ్ కూడా ఉండాలి డాగ్కి. అండ్ ఇంకోటి మనకి బీగిల్ వెయిట్ వచ్చేసి 9 to 11 kgs ఉంటుందండి. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం బీగిల్లో వచ్చేసి మనకి ఓవర్ వెయిట్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఒబేసిటీ. సో కొంతమంది నేను చెప్పినా కదా బీగిల్కి మనకి చాలా చాలా ప్లీడింగ్ అండ్ లవింగ్ ఐస్ ఉంటుంది. సో అది అప్పుడప్పుడు మనల్ని ఇట్లా చూడంగానే చాలామంది టెంప్ట్ అయిపోతారు సరే బెటర్ తిను అని. సో ఆ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే బీగిల్ కొంచెం వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతుంది. ఇక మనం వెటర్నరీ డాక్టర్ దగ్గర పోతే అడుగుతారు ఏంటి ఎక్కువ ఫీడ్ చేస్తున్నారా అని. మనం ఏం లేదని చెప్తాం కానీ బేసికలీ వీ ఫీడ్ అలాట్. సో అది ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ దాన్ని కొంచెం దూరం చేస్తే బెటర్. ఇప్పుడు బీగిల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. రిలేటివ్గా చాలా హెల్దీ డాగ్. టెంపరమెంట్ వెరీ వెరీ ఫ్రెండ్లీ డాగ్ అండి. పిల్లలతో అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది వేరే మీ ఇంట్లో పిల్లలు అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ డాగ్. ఇంకోటి బీగిల్ డాగ్ మీద కొద్దిగా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, కొద్దిగా కాంట్రవర్షియల్ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కొంతమంది అంటారు బీగిల్ అపార్ట్మెంట్లోకి బెస్ట్ డాగ్ అంటారు, కొంతమంది ఏమో ఇది అపార్ట్మెంట్ డాగ్ కాదంటారు. బట్ బీగిల్ గురించి అపార్ట్మెంట్ డాగ్ అవునా కాదా అనేది అది ఆ ఇండివిజువల్ డాగ్ టెంపరమెంటు అదన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ బీగిల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. అసలు బీగిల్ అనేది ఒక ఫ్రెంచ్ పదం అండి. బీగిల్ అంటే ఏంటంటే బీగిల్ నుంచి వచ్చింది. బీగిల్ అంటే ఏంటంటే మనకు మామూలుగా గేప్డ్ థ్రోట్ అంటారు. అంటే దీనికి యునిక్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. దీని వాయిస్ హౌలింగ్ ఇది చాలా దూరం వరకు మనకి సౌండ్ వినిపిస్తుంది. సో ఒకవేళ ఎవరైనా అపార్ట్మెంట్లో పెట్టుకోవాలనుకుంటే కొన్ని కొన్నిసార్లు మీ నైబర్స్కి వాళ్ళకు ఒకవేళ పీస్ లవింగ్ అంటే వాళ్ళు పీస్ ఒకవేళ కోరుకుంటే కొన్ని కొన్నిసార్లు వితౌట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు. అండ్ ఇప్పుడు మనము బీగిల్స్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐడియల్గా ఎవరైనా బీగిల్ కొనాలనుకుంటుంటే నార్మల్గా మనకి బీగిల్ ప్రైస్ వచ్చేసి 15,000 నుంచి ఉందండి.
నేను నాన్ కేసీఐ చెప్తున్నా, 15,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. విత్ కేసీఐ అంటే మీకు 25,000 నుంచి 30,000 వస్తుంది. ఇంకా గుడ్ బ్లడ్ లైన్ అంటే షో క్వాలిటీ బ్లడ్ లైన్, మనకి షోస్లో తీసుకెళ్లే బ్లడ్ లైన్ కావాలంటే మనకు అది 35,000-40,000 కూడా పడుతుంది. సో నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే క్వాలిటీ పైన ఉండి, క్వాలిటీ మంచిగా చూడండి, పేరెంట్స్ మదర్ ఫాదర్ చూడండి, అండ్ లిటర్తో ఉన్న పప్పి చూడండి. బ్రీడర్స్కి కొంచెం అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, పప్పి హెల్దీగా ఉందా, పప్పి పేరెంట్స్ హెల్దీగా ఉన్నారా అని అన్నీ చూసుకొని తీసుకోండి. ఓకే, అండ్ నా ఎప్పటిలాగా నా సేమ్ రిక్వెస్ట్, వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్తో కొడుకున్న పని, సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.